वन टीवी न्यूज स्पेशल स्टोरी की स्वागत मन राष्ट्र ये प्राप्त में रक्तहीनता एक्वान सर्वे चपटी केन्द्र प्रभुत्म प्रपंच आरोग्य संस्थ अर्वे प्रकार मन राष्ट्र ईद जिलों रक्तहीनता एक्वनी अक्तहीनता तोगटा की अच्छे अमृत आहारमे फोर्टिफ्राइड राइस यह फोर्टिफ्राइड राइस अने अमृत आहारा प्रजा पंपिनी व्यवस्थ द्वारा अंदा की श्रीक चुटी मन केन्द्र प्रभुत्म मरी फोर्टिफ्राइड राइस अंटे एमटो दाने उपयोगो इप्ड चूँ मुझे पौर सरफर शाख सरफरा चे बिंटे को मंदी चुलकन भाव का अभी तपूारा इपड़ चपे फोर्टिफाइड राइस गुरी विवराकटे अभी निजा तपनी चबतार एनकन संपूर्ण पौष्टिकाहार कल बिह्य तिंटे पिल नीचे पेदल दाका संपूर्ण आरोग्यवतार निजम मुम्माट की निजम अटुनार आरोग्य शाखा अधिकार दुरद को मंदिर प्रजलु फोर्टिफाइड बिह्य वल्ल उपयोग लेदनी इध पूर्ति प्लास्टिक बिह्यमनी अपोह पड़तार जातीय कुटुंब आरोग्य सर्वे गणांकाल प्रकारं मन राष्ट्रंलोनी विजयनगरं जिल्लालो 78.7% पिल्लल्लो 75.5% महिलल्लो रक्तहीनता उंदनि गुर्तिंचारु आ शाख अधिकारुलु कावున ముందుగా విజయనగరం జిల్లాలోని పోషకాలు కల్పిన 45 రైస్ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది అలాగే కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం ఈ 45 బియ్యం లో ఐరన్ విటమిన్ B12 ఫోలిక్ ఆమ్లం వంటి కీలక సూక్ష్మక పోషకాలు కలిగి ఉంటాయని ఈ బియ్యంను వాడుకొని తినటం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఇది చాలా దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కాగా రక్తహీనత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చని అయితే మామూలు బియ్యం వండుకునే దానికి ఉపయోగించే నీళ్ళకన్నా కొంత ఎసురు తక్కువగా పెట్టాలి అని అంటున్నారు జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ బియ్యాన్ని బయటికి తీస్తారు ఆ బియ్యం బయటికి రాగానే షేప్ లో అది ప్లాస్టిక్ రైస్ మాదిరిగా కనిపిస్తుంది మన కంటికి అది ప్లాస్టిక్ రైస్ మాదిరిగా కనిపిస్తుంది గానీ అది ప్లాస్టిక్ రైస్ అని మన అపోహ చెందవలసిన అవసరం లేదు అది నీళ్ళలో వేసినా కూడా బికాజ్ ఆఫ్ దానికి ఉన్న ఆ కోటింగ్ ద్వారా ఆ బియ్యం గింజకు బయట ఒక పొర మాదిరిగా ఆ బ్లెండింగ్ మెషిన్ లో కోటింగ్ ఏర్పడుతుంది ఈ విలువలు ఈ పోషక విలువలు కలిగిన కోటింగ్ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని బట్టి అది నీళ్ళలో వేసినా తేలియాడుతుంది దానికి మన ఆడవాళ్ళు అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది ప్లాస్టిక్ రైస్ ప్లాస్టిక్ అని కాదు దాని షేప్ అలా ఉంటుంది తర్వాత ఇది వండేటప్పుడు తక్కువ మోతాదులో నీళ్ళతో మనము వండుకుంటే అది కరెక్ట్ గా మనం మామూలు ఆహారం ఏ విధంగా తింటాము ఆ విధంగా అది రావడం జరుగుతుంది వండడం జరుగుతుంది ఎక్కువ నీళ్ళు వేస్తేస్తే ఆ గుజ్జు గుజ్జుగా అయిపోయి మెత్తగా అయిపోయి గుజ్జుగా తినడానికి పనికి రాకుండా తయారవుతుంది కాబట్టి దీని పోషక విలువలు కలిగిన ఆహారం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలు ఫోర్టిఫైడ్ రైస్ ని తీసుకోండి ఏ విధమైన అనుమానాలు అపోహలకు తావివ్వకుండా మీరు ఈ బియ్యాన్ని ఉపయోగించవచ్చు ప్రతి వ్యక్తికి ప్రతి కార్డుల ఎంత మంది కార్డులు ఉన్నారు అంతమందికి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున కేజీ బియ్యానికి 1 రూపాయి తీసుకుని ఈ బియ్యం మనకు సరఫరా చేయబడుతుంది ఆ ఈ బియ్యం రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ నుంచి బహుశా దేశవ్యాప్తంగా కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ అదృష్టవశాత్తు మన జిల్లాలో ఈ విధంగా ఈ నెల నుంచి అది మొదలు పెట్టారు కాబట్టి ప్రజలు దీనికి సహకరించి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మీరు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను భారతదేశంలో 65% ప్రజలకు ప్రధాన ఆహారం బియ్యం పోషకాహార లోపాన్ని నివారించడానికి ఈ యొక్క రైస్ ఫోర్టిఫికేషన్ అంటే బియ్యాన్ని బలవర్ధకంగా మార్చడం సరైన వ్యూహమని ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ ఇండియా సంస్థ చెబుతుంది ఈ దిశగా దేశంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి
2024 కల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఫార్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని మన ప్రధాని నరేంద్ర మోడీ 2021లో స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. సాధారణంగా బియ్యాన్ని పాలిష్ చేసేటప్పుడు అందులోని ఖనిజాలు పోషకాలు లవణాలు పోతాయి. కావున అదే బియ్యంలో పోషకాలు ఖనిజాలు లవణాలు పెంచే దిశగా వాటిలో వీటి యొక్క మిశ్రమాన్ని కలిపే విధానాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అని అంటారు. ముందుగా బియ్యాన్ని మామూలు బియ్యాన్ని పిండి చేసి అందులో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదించిన మోతాదులో విటమిన్లు ఖనిజాలు లవణాల మిశ్రమం కలిపి మళ్ళీ బియ్యపు గింజలుగా తయారు చేస్తారు. వీటినే బలవర్ధకపు బియ్యం గింజలు అని అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార వ్యవసాయ సంస్థ ఈ విషయాలు మనకు చెబుతున్నాయి. ఫార్టిఫైడ్ రైస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచి మనుషులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుందని జాతీయ పోషకార సంస్థ డైరెక్టర్ డాక్టర్ లాంగువా చెప్పిన మాటలు మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. మొత్తం మీద ఆ పోషకాలతో కూడిన టానిక్లు మందులు ఇంజెక్షన్లు కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ ఫోర్టిఫైడ్ రైస్ తినటం ద్వారా అనేక రోగాలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. దీనివల్ల అలసట ఒత్తిడి మధుమేహం తగ్గి చురుగ్గా చలాకిగా ఆనందంగా ఆరోగ్యంగా బతకవచ్చు అని ఎఫ్ఎస్ఎస్ఐ ఘంటాపతంగా చెబుతుంది. ఏప్రిల్ నెల నుంచి కర్నూలు జిల్లాలో ఫార్టిఫైడ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తుంది. నెలకు 250 టన్నుల బియ్యం సరఫరా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన ఈ బియ్యాన్ని ఎంఎల్ఎస్ ద్వారా డీలర్లకు పంపుతున్నామని ఎంఎల్ఎస్ ఇన్ఛార్జి మానస తెలిపారు. నమస్తే అండి, నా పేరు మానస. నేను కర్నూలు ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ ఇన్ఛార్జిని. మన గోడౌన్లో వచ్చేసి మార్చి నెల వరకు సాటెక్స్ రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కానీ మన ప్రభుత్వము అందరి పూర్ పీపుల్స్ని గర్భిణీ స్త్రీలను ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఫోర్టిఫైడ్ రైస్ అంటే కృత్రిమంగా విటమిన్స్ అవన్నీ తయారు చేసినటువంటి రైస్ను ప్రజలందరూ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రేషన్ డీలర్స్ నుంచి ప్రజలకి పంపిణీ చేయడానికి పూనుకొని మనకు ఏప్రిల్ నుంచి అన్ని డీలర్ షాప్స్కి రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మన గోడౌన్కి వచ్చేసి 2500 టన్నులు ప్రతి నెల రేషన్ డీలర్స్కి ఫోర్టిఫైడ్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ ఫోర్టిఫైడ్ డిస్ట్రిబ్యూషను ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ అయింది. ఈ రైస్తో పాటు చక్కెర కందిబ్యాళ్ళు కూడా మనకి ఏప్రిల్ నెల మే నెలకి సంబంధించి మొత్తం అంత సరుకు అంతా కానీ గవర్నమెంట్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమైనానంటే ప్రజల్లో చాలా మంది కూడా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఈ ఫోర్టిఫైడ్ రైస్లో విటమిన్ B12 అనే సైనిక బలమైన ప్రతి ఒక్క విటమిన్స్ కూడా యాడ్ చేసి కృత్రిమంగా ఒక క్వింటాల్కి కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతున్నారు. ఒక క్వింటాల్కి కేజీ అలా న్యూట్రిషన్స్ మొత్తం ప్రతి ఒక్కరికి అందరికీ చేరే విధంగా మన గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఫోర్టిఫైడ్ రైస్ పంపిస్తుంది. అవి తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఇంకా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి రావు. అది ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ అస్సలు పెట్టుకోవద్దండి. ప్లాస్టిక్ బియ్యంలాగా కనిపిస్తాయి కానీ అవి ప్లాస్టిక్ బియ్యం అయితే కాదు. ఈ ఫోర్టిఫైడ్ రైస్ తినటం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, రోగ నిరోధక శక్తి పెరిగి చక్కటి ఆరోగ్యవంతులుగా తయారవుతారని ప్రముఖ డైటీషియన్ జి రమాదేవి వన్ టీవీ న్యూస్ తో అన్నారు. ఇది ఆశామాషి గారు రెడీ చేసిన కాన్సెప్ట్ కాదు. ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ, సెక్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా మన గవర్నమెంట్ మనకు అందిస్తున్నటువంటి స్కీమ్. దీంట్లో చాలా మంది చాలా అపోహలతో ఉన్నారండి, సో అపోహలు పడాల్సిన అవసరం లేదు.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఇప్పుడు మనకు ఆయిల్స్ కూడా సన్ ఫ్లవర్ ఆయిల్ ఫోర్టిఫై అవుతా ఉంది విటమిన్ డి తో విటమిన్ ఏ తో అలాగే ఈ రైస్ ని కూడా ఫోర్టిఫై చేస్తున్నారు అంటే రైస్ లో ఇవన్నీ మిక్స్ చేయడం ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి12 ఈ మూడు దాంట్లో సమపాలంలో కలపడం వల్ల చాలా మంది మాల్ నరిష్మెంట్ అంటే పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళకు ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది చాలా మంది కూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏదో అన్నం పప్పు వండుకొని తినే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది మన ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ శాతం మహిళలలో రక్తహీనత చాలా గమనిస్తున్నారు సో ఈ రైస్ తీసుకోవడం వల్ల ఈ రక్తహీనత నుంచి చాలా మంది బయటపడతారు ఈవెన్ హెచ్బి లెవెల్స్ చాలా మంది టెస్ట్ చేస్తే 9 పాయింట్స్ అలా లేదా 10 అలా మెయింటైన్ అవుతున్నారు ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి 12-30 నార్మల్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది దానివల్ల వాళ్ళకు వీక్నెస్ ఉండడం కానీ లేదా పని చేసుకోలేకపోవడం కానీ తర్వాత హెయిర్ లాస్ ఉండడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది అండ్ కొందరికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుందండి అలాగే నర్వ్స్ ప్రాబ్లం అంటే బీ12 తగ్గడం వల్ల నర్వ్స్ వీక్నెస్ అవ్వటం వల్ల లెగ్స్ పెయిన్ రావటం కానీ క్రాంప్స్ రావటం కానీ నర్వల్ పెయిన్ కానీ ఇవన్నీ నుంచి బయటపడతారండి కాబట్టి ఇది ఫోర్టిఫై చేయడం వల్ల మెయిన్ గా పోషక ఆహార లోపంతో బాధపడే వాళ్ళకి ఒక ఔషధం లాగా పనిచేస్తుంది వీక్నెస్ ఉంది హెల్త్ ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ తక్కువ ఉందనేసి ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటాం సో ఈ రైస్ తీసుకోవడం వల్ల టాబ్లెట్స్ యూజ్ చేసే అవకాశం లేదు అండ్ ప్రెగ్నెన్సీ వాళ్లకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది అంటేనే మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ చెప్తాము సో ఫోలిక్ యాసిడ్ అంటే మనకు ఆకుకూరల్లో మంచిగా అవైలబుల్ ఉంటుంది కానీ కొందరు అన్ని తెచ్చుకొని తినలేని పరిస్థితి ఉన్న వాళ్లకు ఈ రైస్ తీసుకోవడం వల్ల అది సమకాలంలో లభించడం వల్ల వాళ్లకు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండదు అలాగే ప్యూర్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళు చాలా మందికి బీ12 ఇప్పుడు చూస్తున్నాము బీ12 డెఫిషియన్సీ అనేది 100 లో 98% ఆఫ్ ద వెజిటేరియన్ పీపుల్ ఫేస్ చేస్తున్నారండి సో వాళ్ళకి ఈ బీ12 తీసుకోవడం అనేది ఈ ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా తీసుకోవడం చాలా శ్రేయస్కరం అవుతుందండి సో దీనివల్ల మెయిన్ బీ12 నుంచి నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంది నర్వ్స్ ఎఫెక్ట్ అయిందంటే బ్రెయిన్ దాకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అండ్ మెయిన్ గా లెగ్ పెయిన్స్ రావటం కానీ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ బయటపడాలి అంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవటం చాలా మంచిదండి కాబట్టి అపోహలు మానేసేయండి ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం మంచి అవుతుంది కానీ ప్రాబ్లమ్ లో ఉండదు గుడ్ నేమ్ జి రమాదేవి అండ్ డైటిషియన్ చూశారు కదా వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు కొనుక్కునే దానికన్నా మన కేంద్ర ప్రభుత్వంచే తక్కువ ధరకే సరఫరా చేయబడుచున్న ఈ ఫోర్టిఫైడ్ రైస్ తిని చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.